మహబూబాబాద్ జిల్లా కుర్వి మండల కేంద్రంలో ప్రణబ్ ముఖర్జీ ఆత్మకు శాంతి కలగాలని ఎమ్మెల్యే రెడ్డి నాయక్ నివాళులర్పించారు। ఈ కార్యక్రమంలో ఎంపీపీ పద్మ రవినాయక్ తదితరులు పాల్గొన్నారు। भारत राष्ट्रपति दिवंगत नेता మొన్నటి రోజు పరమపదించారు। మనందరికీ కూడా చాలా బాధకరం విచారకరం। ఆయన ఒక సామాన్య కుటుంబంలో పుట్టి అంచెలంచెలుగా ఎదుగుతూ ఈ దేశానికి అత్యున్నత పదవైనటువంటి రాష్ట్రపతి పదవిని అలంకరించినటువంటి మహానుభావుడు। ఆయన 1935 డిసెంబర్ 11 అనుకుంటాను పుట్టినటువంటి రోజు 84 సంవత్సరాలు ఆయన జీవించారు। 1934వ సంవత్సరం ఆయన యొక్క వయస్సు। ఆ సందర్భంలో వెస్ట్ బెంగాల్లో ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ మీటింగ్ జరిగిందట। అప్పుడు ప్రధానమంత్రి ఉన్నటువంటి ఇందిరాగాంధీ గారు ఆజులనే ఉండగా ప్రణబ్ ముఖర్జీ గారు తన ఉపన్యాసాన్ని ఇచ్చారు, మాట్లాడారు। ఆయన ఉపన్యాసం విని